జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆవరణలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు న్యాయ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవితంలోని చివరి గడియ వరకు తెలంగాణ కోసం తపించిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. జయశంకర్ సార్ కలలుకన్న ప్రజాస్వామిక తెలంగాణ కోసం విద్యార్థులు యువత ముందుకు సాగాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏర్పడింది తప్ప బడుగు బలహీన వర్గాలకు తాడి పీడిత వర్గాలకు కావాల్సిన ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్ర ఫలాల దరి చేరలేదని అన్నారు. గతంలో పాలన సాగించిన ఆంధ్ర పాలకుల కంటే ప్రస్తుతం పాలన సాగిస్తున్న తెలంగాణ ప్రభుత్వ నియంతృత్వ పోకడలు ఎక్కువగా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూర్మాచలం ఉమామేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, తెలంగాణ ఉద్యమకారులు అభి బీరం రాజేష్, తెలుగుదేశం పార్టీ పట్నా ప్రధాన కార్యదర్శి తుమ్మనపల్లి రమేష్, టీడీపీ సీనియర్ నేత కోరుకంటి రాము, తెలంగాణ వికాస సమితి జిల్లా అధ్యక్షులు ఎండి సలీం, లా స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ చిట్యాల అనికి, దళిత సంఘాల సీనియర్ నాయకులు వేల్పుల ప్రవీణ్, చింటూ, సూరజ్, శివ, రమేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. తిరిగి ప్రజలు చేయాలంటే గొప్ప వ్యక్తి ఇక్కడ జయశంకర్ గారు. ఆయన ఈరోజు భౌతికంగా మన దగ్గర లేకపోవడం బాధాకరం. ఆయన తల్లకన్నటువంటి తెలంగాణ మనకి ఇంకా రాలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రం అనేది మాత్రమే భౌగోళికంగా ఏర్పడ్డది తప్ప మనకు కావలసినటువంటి అనగారిన ప్రజలకు, బడుగు బలహీన వర్గాల వారికి, దళిత పీడిత ప్రజలకు కావలసినటువంటి ప్రజాస్వామిక తెలంగాణ ఇంకా మనకు రాలేదు. మరి ప్రస్తుతం వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే ఉన్నాయో మనం వాటి కొరకే పోరాడినాం, వాటి కొరకే తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తున్నాం. కానీ ఈనాటి దురణపాలనతోటి మనకు అవన్నీ కూడా ఏవి కూడా అందడం లేదు. ఆనాటి ఆంధ్ర పాలకులు ఎలాగైతే దోపిడీకి గురైనామో ఇప్పుడు కూడా అలాంటి దోపిడీ అంతకంటే ఇంకెక్కువగానే జరుగుతూ ఉంది. నిరంకుశ పాలన కొనసాగుతుంది. మరి ఇప్పుడు ప్రజలంతా సమాయత్తమై ప్రజాస్వామిక తెలంగాణ సాధించుకోవాల్సిన దిశగా మనందరం కూడా మరొక పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పక తప్పదు. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందించి మరి ట్యాంక్ బండ్ పైన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి విగ్రహం పెట్టాలి. జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రకటింపజేయాలని చెప్పేసి ఈ జగిత్యాల జిల్లా గడ్డని చెప్పి మేమంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈనాడు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మిత్రుడు ఉమామహేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇక్కడ జయంతి, వర్ధంతి, మరి ఇక్కడ విగ్రహం స్థాపించినటువంటి దినం కూడా 3 సార్లు ఇక్కడ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాం. ఆయన ఎంతో కష్టపడి శ్రమపూర్తి ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా రాత్రికి రాత్రి ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఉన్నట్లే ఇక్కడ విగ్రహాన్ని నెలకొల్పి ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడానికి ప్రత్యేకంగా ఉమామహేష్ని అభినందిస్తూ మరి పెద్దలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు కలిసిన ఆయన ఆశయాలకు తగ్గట్టుగా మన ప్రజాస్వామిక తెలంగాణ సాధిస్తున్నట్టు పోరాటాన్ని తెలియజేసుకుంటూ తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై.